తెలంగాణలో ఏ పార్టీ గెలిస్తే వైసీపీకి ఏంటి తెలంగాణ ఎన్నికలు ఏపీ మీద ప్రభావం అంటూ చాలా కాలంగా చర్చ ఒకటి నడుస్తోంది ఉమ్మడి ఏపీ 10 ఏళ్ల క్రితం విడిపోయింది ఇక్కడి వారు అక్కడ ఉన్నారు వారు మావారు అని తెలంగాణ స్టేట్ ఏర్పడిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు చెప్పిన ఎన్నికలు వచ్చేసరికి మాత్రం సెటిలర్స్ అని కొందరు అంటున్నారు వారి ప్రభావం కొన్ని చోట్ల ఉంటుందని అంటున్నారు అయితే మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో ఏపీ నుంచి వెళ్ళిన వారి ప్రభావం కొన్ని చోట్ల మాత్రమే ఉంటుందని యావత్తు తెలంగాణ సమాజం ఎటువైపు మొగ్గితే వారిదే అధికారమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఏపీ వారు ఒక్క తెలంగాణలో మాత్రమే లేరు బెంగళూరులో ఉన్నారు చెన్నైలో ఉన్నారు అంతమాత్రం చేత అక్కడి రాజకీయాలు ఏపీ మీద ఎలా ప్రభావం చూపిస్తాయని వాదించేవారు ఉన్నారు ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో టీడీపీకి మంచి రోజులు వచ్చినట్లని ఒక ప్రచారం సాగుతోంది అది ఎలా సాధ్యమో తెలియదు కానీ కేసీఆర్ ఓటమితో జగన్ ఓటమికి లింక్ పెడుతున్నారు 2018లో కేసీఆర్ గెలిచి చంద్రబాబు ఓడిపోయారు ఇప్పుడు కేసీఆర్ ఓడి జగన్ ఓడిస్తారా అన్నది కూడా రాజకీయంగా డిబేట్గా మారుతోంది ఇంతకీ జగన్ కి కేసీఆర్ కి మధ్య బాహాటంగా ఏమీ రిలేషన్ లేదు అని అంటున్న వారు ఉన్నారు రెండు వేరు వేరు రాష్ట్రాలు జగన్ అయితే హైదరాబాద్ వెళ్ళి కూడా చాలా కాలం అయిందని గుర్తు చేస్తున్న వారు ఉన్నారు ఇక కేసీఆర్ జగన్ కలిసి కూడా ఎంతో కాలం అయింది అయినా సరే బీఆర్ఎస్ ఓటమి వైసీపీకి ఓటమి అని సంబరపడుతున్న వారికి వైసీపీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఖచ్చితమైన సందేశమే వినిపిస్తున్నారు తెలంగాణ ఎన్నికలతో ఏపీకి ఏంటి సంబంధమని ఆయన ప్రశ్నిస్తున్నారు తెలంగాణలో ఎవరు ఉంటే మాకేంటి అని ఆయన అంటున్నారు అక్కడ ఏ పార్టీ గెలిచినా ఎవరు అధికారంలోకి వచ్చినా పొరుగు రాష్ట్రంగా మంచి సంబంధాలే మేము నిర్పుతామని ఆయన క్లారిటీ ఇచ్చేశారు అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా మాతో వారికి వారితో మాకు సత్సంబంధాలే ఉంటాయని కూడా వివరించేశారు అంటే రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మాకు ఓకే అన్నట్లుగానే అంబటి రాంబాబు కామెంట్స్ని అర్థం చేసుకోవాలని అంటున్నారు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే కాదని అంటున్నవారు ఉన్నారు కాంగ్రెస్లో వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారని చెబుతున్నవారు ఉన్నారు అయినా మొత్తానికి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్పినట్లుగానే అమలు చేస్తారు తప్ప సొంత నిర్ణయాలు అక్కడ ముఖ్యమంత్రులు రాజకీయంగా తీసుకోలేరని అంటున్నారు ఇక కాంగ్రెస్తో టీడీపీకి ఈ రోజు దాకా ఎలాంటి పొత్తు అయితే లేదు మరి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఇండియా కూటమిలో చేరితే మాత్రం అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికార బలంతో టీడీపీకి రాజకీయంగా ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అన్నది మరో చర్చ ఏది ఏమైనా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సమస్యలు రాజకీయాలు మాత్రమే ఉంటాయని అంటున్నారు సో వైసీపీ అయితే లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది అది అంబటి మాటల బట్టి వెల్లడవుతోంది ముందు ముందు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది